ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సంస్కరణలో భాగంగా మరొక అంశంతో ఈరోజు వార్తల్లోకి వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం తరచూ వార్తలు నిలుస్తున్న రాజ్యాంగబద్ధ సంస్థ. ప్రస్తుతం మనం భారతదేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎలక్షన్ కోడ్ని చూస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో తరచూ మనము ఎన్నికల సంఘానికి సంబంధించిన ఆదేశాలు కానివ్వండి, పోర్టల్స్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, ఇవి వార్తల్లో నిలవడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ కొన్ని బేసిక్స్ చెప్పేసి ఈ టాపిక్లోకి ఎంటర్ అవుదాము. కేంద్ర ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఏంటి? దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏదో ఒక ఆర్టికల్ రూపంలో ప్రస్తావన ఉన్నట్లయితే, లేదా రాజ్యాంగంలో ఏదో ఒక భాగంలో దాని గురించి ప్రస్తావన ఉన్నట్లయితే రాజ్యాంగబద్ధ సంస్థగా, కాన్స్టిట్యూషనల్ బాడీగా చెప్పడం జరుగుతుంది. మరి రాజ్యాంగంలోని 15వ భాగం గుర్తుపెట్టుకోండి, 15th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు అంటే ఆర్టికల్ 324 నుండి 329 వరకు భారతదేశంలో ఎలక్షన్స్, ఎన్నికలు అనే ఒక అంశానికి సంబంధించి డీల్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలుపుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి మనం చూస్తాము. అటువంటి ఎన్నికల సంఘానికి ప్రస్తుతం 25వ సిఈసిగా, 25th చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రాజీవ్ కుమార్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఇటీవల ఎన్నికల కమిషనర్ల నియామకంతో కూడా ఈ సంస్థ వార్తల్లోకి వచ్చింది. అరుణ్ గోయల్ గారు రాజీనామా చేయడం, అరుప్ చంద్ర పాండే గారి పదవి విరమణ, దీని తర్వాత ఖాళీగా ఉన్న రెండు ఎలక్షన్ కమిషనర్ల ఆ స్థానంలో నూతన నియామకం అనే ఒక అంశాన్ని చూసాము. సో ఇద్దరు కొత్త కమిషనర్లుగా రీసెంట్గా జ్ఞానేష్ కుమార్ గారు, సుఖ్బీర్ సింగ్ సంధు గారు నియామకం గురించి చూసాము. అండ్ లాస్ట్ ఇయర్ 2023 అనూప్ బర్న్వాల్ కేసు కానివ్వండి, అందులో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి సంబంధించిన తీర్పు గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా తరచు మనం ఎన్నికల సంఘానికి సంబంధించి వార్తలు ఇస్తున్న అంశాలు. సో మార్చ్ 16 రోజున కేంద్ర ఎన్నికల సంఘం 18వ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ని ప్రకటించింది. షెడ్యూల్, నాట్ నోటిఫికేషన్, షెడ్యూల్ని ప్రకటించింది. ఆ తర్వాత భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఏదైతే ఉంటుందో అది మనం చూసాము. అప్పటి నుండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లేదా ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి వచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి, చట్టబద్ధత ఉందా, రాజ్యాంగబద్ధత ఉందా, ఇటువంటి వాటిపైన మీరు బేసిక్గా చూడండి. పాలిటీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను సజావుగా, ట్రాన్స్పరెంట్గా, మోడర్న్గా నిర్వహించడానికి చాలా రీఫార్మ్స్తో వస్తుంది. సాక్ష్యం అనే ఒక యాప్ గురించి కానివ్వండి, సువిధ అనే ఒక యాప్ గురించి కానివ్వండి, రీసెంట్గా ఓట్ ఫ్రమ్ హోమ్ ఫామ్ 12D నింపడం అని చెప్పేసి, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం వార్తాపత్రికల్లో చూస్తున్నాము. మతదాత జంక్షన్ అనే ఒక రేడియో సిరీస్ని ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం ఆల్ ఇండియా రేడియో వారితో కలిసి. సో ఇవన్నీ కూడా మనం కరెంటు పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఎన్నికల సంఘం సంబంధించి. ఈరోజు అందులో భాగంగా మరొక అంశంతో వార్తల్లోకి వచ్చింది, మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ అనే ఒక పేరుతో ఒక వెబ్సైట్ని ప్రారంభించింది. ఏంటంటే మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ పేరుతో ఇటీవల ఏ సంస్థ ఒక వెబ్సైట్ని ప్రారంభించిందంటే కేంద్ర ఎన్నికల సంఘం. దేనికోసం ఉద్దేశించబడిందంటే ఎన్నికల్లో అసత్య ప్రచారానికి కొత్త వెబ్సైట్తో చెక్ పెట్టడానికి, గుర్తుంచుకోండి. సో లోక్సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ పేరుతో ఒక వెబ్సైట్ని రూపొందించింది. దీనిని మంగళవారం రోజున, అంటే నిన్నటి రోజున, ఏప్రిల్ 2 భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గారు అండ్ ఎన్నికల కమిషనర్లు ప్రారంభించడం జరిగింది. అసత్య కథనాల వ్యాప్తిని అడ్డుకొని ఎన్నికల సమయంలో ప్రజలకు ధృవీకరించిన అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ని అందించడానికి ఇది ఉద్దేశించబడిందని చెప్పారు. ప్రజలు ఎప్పటికప్పుడు అడిగే ప్రశ్నలు వెలుగులోకి వచ్చిన నకిలీ సమాచారాన్ని ఈ రిజిస్టర్ ద్వారా అప్డేట్ చేస్తూ ఓటర్లకు తెలుపుతామని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. గుర్తుంచుకోండి, ఇటీవల జాతీయ పార్టీల గుర్తింపు, రాష్ట్ర పార్టీగా గుర్తింపు, కండిషన్స్ ఏంటి, క్రైటీరియా ఏంటి, ఇటువంటి వాటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎన్నికల సంఘం చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది లాస్ట్ 1.5 ఇయర్లో, అవన్నీ చూడండి ఒకసారి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఆర్టిమిస్ మిషన్లో భాగంగా నాసా
చంద్రుడి పైన మొక్కలు నాటడం అనే ఒక అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. ఆ మొక్కలు ఏంటో చూద్దాం, ప్రత్యేకత ఏంటో చూద్దాం. చంద్రుడిపై మొక్కలు పెంచనున్న నాసా, ఆ మొక్కలు ఏంటంటే డక్వీడ్, క్రెస్, బ్రాసికా మొక్కలతో లీఫ్ ప్రయోగం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. మన ఇంటి లివింగ్ రూమ్లో చిన్న చిన్న కుండి ఏదైతే ఉంటుందో, పాట్ ప్లాంట్ అంటాం కదా, చిన్న చిన్న మనము ఇండోర్ ప్లాంట్స్గా పెంచుతాము వాటిని. ప్లాట్ ప్లాంట్స్ పెంచడము కనీసం కొన్ని నెలల పాటైనా అది సజీవంగా ఉండేలా చూడడం మనకు చాలా కష్టమే కావచ్చు. కానీ ఆర్టెమిస్ 3 మిషన్ యాత్రలో భాగంగా చంద్రుని పైకి మళ్ళీ వ్యోమగాములను పంపనున్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అంతకంటే చాలా పెద్ద సవాలు స్వీకరించబోతుందంట. ఇంట్లో మొక్కలు పెంచడం ఏదైతే ఉంటుందో, ఇండోర్ ప్లాంట్ సంరక్షించడం, అదే పెద్ద టాస్క్, అంతకంటే పెద్ద టాస్క్. ఇప్పుడు చంద్రుని ఉపరితలంపై డక్వీడ్, క్రెస్, బ్రాసికా మొక్కలను పెంచడమే ఆ సవాల్ అంట. 2026లో జాబిల్లిపై నాసా నిర్వహించ తలపెట్టిన 3 ప్రయోగాల్లో లీఫ్ లూనార్ ఎఫెక్ట్స్ ఆన్ అగ్రికల్చర్ ఫ్లోరా అనేది ఒకటి. లీఫ్ ప్రోగ్రామ్ ఫుల్ ఫామ్ ఏంటి, ఏ సంస్థ, దానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది అంటారు. చంద్రుని ఉపరితలంపై మొక్కలను పెంచేందుకు నాసా ప్రయత్నించడం కూడా ఇదే తొలిసారి. చంద్రుని ఉపరితలంపై మొక్కలను పెంచేందుకు నాసా ప్రయత్నించడం ఇదే తొలిసారి. అంతకుముందు మరి ఇటువంటి అంశం మనం చూసాము. ఎప్పుడు చూసామంటే చంద్రుని నుండి తీసుకొచ్చిన, చంద్రుని పైన తీసుకొచ్చిన మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిలో మొక్కలను పెంచడం అనేది గతంలో చూసాం. కానీ చంద్రుడి మీద డైరెక్ట్ మొక్కలు పెంచడం అనేది ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్, గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇలా నాసా అనే అంశం వార్తల్లోకి వచ్చింది, చూడండి. ఎస్ఎన్టీలో ఇంపార్టెంట్. అండ్ గతంలో లాస్ట్ ఒక 15 డేస్ బ్యాక్ సబ్జెక్ట్ కండిషన్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ టెక్కీగా డెవిన్ని మనం చూసాము. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ కేరళ రాష్ట్రంలో ఐరిస్ అనే పేరుతో వార్తల్లోకి వచ్చింది. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో మనల్ని శాసించే స్థితికి వచ్చింది. ఈరోజు ఒక టెకీ, ఏఐ టెకీ డెవిన్ ఏదైతే ఉంటుందో అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదటి అన్నాం కదా, దానికి ప్రత్యామ్నాయంగా పోటీగా మన భారతదేశం నుండి ఒక ఏఐ టెకీ వార్తల్లోకి వచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరేంటని అడుగుతారు, గుర్తుంచుకోండి. ఇండియన్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవిక, భారతీయ డెవలపర్లు సృష్టించారంట దేవికని. ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్కు పోటీగా భారత్కు చెందిన సాఫ్ట్వేర్ డెవలపర్ ఇటీవల ఎవరంటే విహెచ్ ముఫీద్ ఓపెన్ సోర్స్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవికను రూపొందించారంట. ఇది ఒక ఏజెంటిక్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. మనుషులు అందించే హై లెవెల్ సూచనలను అర్థం చేసుకోగలుగుతుంది, వాటిని వివిధ భాగాలుగా విభజించి అవసరమైన సమాచారాన్ని శోధించి విశ్లేషణ చేస్తుంది. అండ్ నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల వార్తలు వచ్చిన విన్యాసాలు కానివ్వండి, లేదా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్కి సంబంధించిన అంశాలు కానివ్వండి, డిఫెన్స్ ఇంపోర్ట్స్ కానివ్వండి, లేదా సిప్రీ నివేదికల గురించి కానివ్వండి, చాలాసార్లు మనం చూస్తున్నాం. ఈరోజు కాశ్మీర్లో ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొదటిసారి అత్యవసర ల్యాండింగ్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. అదేంటో చూద్దాము. కాశ్మీర్లో వాయుసేన హెలికాప్టర్ అంటే ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అత్యవసర ల్యాండింగ్ విన్యాసం జరిగిందంట. విన్యాసము అత్యవసర ల్యాండింగ్ కసరత్తులో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన 5 హెలికాప్టర్లు గత మంగళవారం అంటే నిన్నటి రోజున జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ రహదారిపై దిగినాయి. శ్రీనగర్ రోడ్డు పైన అత్యవసర ల్యాండింగ్, ఓకేనా? తెల్లవారుజామున 2:50 సమయంలో ఈ విన్యాసం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి కసరత్తు చేపట్టడం ఇదే మొదటిసారి. దీంతో అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ గుర్తింపు పొందింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, సూపర్ లేటివ్ టాపిక్, మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలు, ఓకేనా? ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి సౌకర్యం ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. తాజాగా జమ్మూ శ్రీనగర్ హైవేపై దిగిన హెలికాప్టర్లో అమెరికా తయారీ సంస్థ ఏదైతే ఉంటుందో వారు తయారు చేసిన చినూక్ హెలికాప్టర్, చినూక్ రష్యా నుంచి కొనుగోలు చేసిన MI-17 అండ్ దేశీయ అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్స్ పాల్గొన్నాయి. ఇవి వాన్పో సంగం ప్రాంతంలో ల్యాండ్ అయినాయి అంట. ఏరియా ఆ రోడ్ గుర్తుంచుకోండి. అండ్ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి తరచూ వివాదం అవుతున్నాయి, ఎన్నికల బాండ్లు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వడం అండ్ Article 19(1)(a)ని ఇది వ్యతిరేకించే విధంగా ఉంది ఎలక్టోరల్ బాండ్స్ అని చెప్పేసి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, సమాచారాన్ని తెలుసుకోకుండా ఆపుతున్నారు. సో ఇది ప్రాథమిక హక్కులకు భగ్నమే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించడం, కేంద్ర ఎన్నికల సంఘం ఏ పార్టీకి ఎంతెంత ఫండ్స్ వచ్చినాయని చెప్పేసి వెబ్సైట్లో పోస్ట్ చేయడము, తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వడం, SBI అడగడం, ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ కానివ్వండి, మరింత డేటా ఎందుకు రిలీజ్ చేయట్లేదు, మేము అడిగిన డేటా మొత్తాన్ని ఎందుకు రిలీజ్ చేయట్లేదు, సగం ఎందుకు రిలీజ్ చేస్తున్నాయని చెప్పేసి అడగడం, ఇవన్నీ మనం తరచు చూస్తున్నాం.
ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కాన్సెప్ట్ చూడండి ఒకసారి. ఓకేనా? సో ఇక్కడ ఎస్బీఐ సమాధానం ఇచ్చింది సుప్రీంకోర్టుకు. ఏమని చెప్పిందంటే, ప్రామాణిక కార్యాచరణను మేము వెల్లడించలేము, ఎన్నికల బాండ్ల విక్రయం సొమ్ము చేసుకోవడంపై ఎస్బీఐ స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల విక్రయం సొమ్ము చేసుకోవడానికి సంబంధించిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని వెల్లడించలేమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. అది మా అంతర్గత మార్గదర్శకాల కిందకు వస్తుంది, బ్యాంక్ బిజినెస్ ఆపరేషన్స్ కిందకు వస్తుంది. వాణిజ్య వ్యాపార రహస్యాలు, మేధోపరమైన సంపదకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించకుండా చట్టంలో మినహాయింపులు ఉన్నాయని పేర్కొంది. ఎన్నికల బాండ్ల విక్రయాలు సొమ్ము చేసుకోవడానికి సంబంధించి తమ అధికృత శాఖలకు ఎస్బీఐ జారీ చేసిన ఎస్ఓపి వివరాలను చెప్పాలంటూ సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ సహచట్టం కింద దరఖాస్తు చేశారు, గుర్తుంచుకోండి. ఓకేనా? దీనిపై ఎస్బీఐ సమాధానం ఇచ్చింది. దీనిపై అంజలి భరద్వాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్ధమని చెప్పిన సుప్రీంకోర్టు వాటికి సంబంధించిన అన్ని వివరాలను బయటపెట్టాలని ఆదేశించడం జరిగింది. అయినప్పటికీ ఎస్బీఐ కీలక సమాచారాన్ని పంచుకునేందుకు నిరాకరిస్తోందని చెప్పారు, గుర్తుంచుకోండి. సో కొన్ని కేసెస్ కానివ్వండి, లేదా ఇటీవల రాజ్యాంగ భద్రతకి సంబంధించిన అంశాలు వార్తల్లో కలవడం కానివ్వండి, ఇటువంటి వాటిని ఖచ్చితంగా చూడండి. అండ్ వ్యక్తిత్వాన్ని నియంత్రిస్తున్న 6 జన్యువులు, జీన్స్ అనేవి ఇక్కడ ఇంపార్టెంట్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా ఇంపార్టెంట్. ఏ శాస్త్రవేత్తలు, ఏ దేశ శాస్త్రవేత్తలు దీనిపైన పరిశోధన చేశారు, ఆ జీన్స్ ఏమైనా వార్తల్లో వస్తే వాటి గురించి చూడాలి. మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో 6 జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయి అంట. మన బిహేవియరల్ చేంజెస్ కానివ్వండి, పర్సనాలిటీ విషయంలో కానివ్వండి అని రీసెంట్గా పరిశోధన తేల్చింది. భావోద్వేగ స్పందన వంటి వాటిలో ఇవి ముఖ్య భూమిక వహిస్తాయంట. తద్వారా వ్యక్తుల వ్యక్తిత్వము, పనితీరు, దార్శనికత వంటి వాటిని నిర్ధారిస్తాయని వెల్లడైంది. ఏకకణ జీవుల నుంచి ఆధునిక మానవుడి వరకు పరిణామ క్రమంలో మార్పులకు లోను కాకుండా ఈ జన్యువులు చాలా భద్రంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమి మీద జీవుల వ్యవహార శైలి నిర్ధారణలో అవి కీలక పాత్ర పోషిస్తాయంట. పరిశీలన యోగ్యమైన లక్షణాలు, వ్యవహార శైలిగా జన్యువులు మారుతుంటాయి. దీన్ని జన్యు వ్యక్తీకరణగా పిలుస్తారు. ఇది ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిందని పరిశీలించేందుకు ఏ శాస్త్రవేత్తలకు పేరు చెప్తుందో చూడండి. స్పెయిన్లోని గ్రెనడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందము దీనిపైన పరిశోధన చేసింది, గుర్తుపెట్టుకోండి. అండ్ సామాజిక తనిఖీల్లో తెలంగాణ, కేరళ ప్రథమ స్థానాల్లో ఉన్నాయంట. సో రీసెంట్గా కొన్ని అంశాలు వార్తలకు వచ్చినాయి, సామాజిక తనిఖీలు, గ్రామ పంచాయతీల విషయంలో తనిఖీలు, ఇటువంటి అంశము. 100% గ్రామ పంచాయతీల్లో సామాజిక తనిఖీ పూర్తి చేసిన 2 రాష్ట్రాలు, కేరళ ఒకటి, తెలంగాణ ఒకటి. సో దేశవ్యాప్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ముగిసింది కదా, 2023 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చ్ 31తో FY24 ముగిసింది ఆ ఆర్థిక సంవత్సరంలో. సో ప్రస్తుతం మనము FY25లో ఉన్నాం, 2024-2025. 100% గ్రామ పంచాయతీల్లో సామాజిక తనిఖీలు పూర్తి చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ, కేరళ అగ్రభాగాన ఉన్నాయంట. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలోని 540 మండలాల్లోని 12,769 గ్రామ పంచాయతీల్లో సాగుతున్న పనుల పరిశీలనను తెలంగాణ సామాజిక తనిఖీ సంస్థ పూర్తి చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా గ్రామ పంచాయతీల్లో చేపట్టిన ఉపాధి పనుల్లో పాల్గొన్న కూలీలకు చెల్లించిన వేతనాలు, లబ్ధి పొందిన ప్రతి జాబ్ కార్డుదారుని కలవడంతో పాటు పనులను కూడా స్వయంగా పరిశీలించినట్టు సంస్థ ప్రతినిధులు చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కేరళ బాటలో పయనిస్తుంది. లాస్ట్ 1 మంత్ బ్యాక్ కేరళ రాష్ట్రం గురించి మనం చూసాం, వాటర్ బిల్ అని చెప్పేసి. వాటర్ బిల్ అంటే ఇప్పుడు స్కూల్లో ఒంటిపూట బడులు ఇంకా నడుస్తున్నాయి. సో ఈ సమయంలో చాలా వేడిగా ఉంది వాతావరణం, అంతా ఎండాకాలం కాబట్టి మనకి. సో ఈ సమయంలో డిహైడ్రేట్ కాకుండా చిన్నపిల్లలు, వాళ్ళకు మనమే ఒక షెడ్యూల్ ఇచ్చేసి వాటర్ తాగించాలి, ఎందుకంటే డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడుకోవాలి. ఎండాకాలం ఏమన్నా మనకు లాస్ అంటే వాటర్ లాస్ అవుతుంది. సో దాన్ని ఒక నిర్ణీత సమయం బెల్లు కొడుతూ పిల్లలకి వాటర్ తాగాలని ఒక రిమైండ్ చేసే ఇనిషియేటివ్ ఏపీలో కూడా వార్తల్లోకి వచ్చింది, వాటర్ బెల్ నిన్నటి నుండి. సో ఎండల తీవ్రత నేపథ్యంలో ఏపీ పాఠశాలల్లో వాటర్ బెల్స్ మోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు రోజులో 3 సార్లు వాటర్ బిల్స్ మోగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8:45 అండ్ 10:50 11:50 ఒక్కోసారి గంట కొట్టాలని పేర్కొంది. అన్ని పాఠశాలలకు కూడా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అండ్ కాంగో దేశంలో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అంటాం కదా, గతంలో మనం మౌంటెనియర్ గాంగో అటువంటి అగ్నిపర్వతాల గురించి చూసాము. సో ఇక్కడ కాంగో దేశ చరిత్రలోనే
తొలి మహిళా ప్రధానిగా ఒక వ్యక్తి వార్తలోకి వచ్చారు జుడిత్. పేరు గుర్తుంచుకోండి, తొలిసారి ఒక దేశంలో మహిళ ప్రధాని అవ్వడం అనేది వార్తలోకి వచ్చిన, దేశాధినేత అవ్వడం అనేది వార్తలోకి వచ్చిన, ఇవి ఇంపార్టెంట్. సో ఆఫ్రికా దేశమైన కాంగోలో తొలిసారిగా మహిళా ప్రధానమంత్రిగా జుడిత్ సుమిన్వా నియమితులయ్యారు. గతంలో ఆమె ప్రణాళిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెకెడి, తను కూడా ఇటీవల గెలిచాడు ఫెలిక్స్ షిసెకెడి, తన గురించి మనం చూసాం CA360లో, నిర్ణయం తీసుకున్నారు. రువాండా దేశంతో సరిహద్దును పంచుకుంటున్న కాంగో తూర్పు ప్రాంతంలో ఖనిజ సంపద అధికం. సో ఇక్కడ తొలి ప్రధానిగా మహిళ ప్రధానిగా జుడిత్. అండ్ క్రీడలకు సంబంధించి ఒక పర్సన్ వార్తలోకి వచ్చారు, తన పేరు గుర్తుంచుకోండి, అర్జున్, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చెస్ క్రీడాకారుడు. ఇటీవల విశ్వనాథన్ ఆనంద్ను అధిగమించి చెస్ గ్రాండ్ మాస్టర్గా అంటే తన గుర్తింపు పొందారు. దేని విషయంలో చూద్దాం. కొన్నాళ్ళుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ చెస్ గ్రాండ్ మాస్టర్ ఇరిగేషి అర్జున్ తన కెరీర్లో మరో మైలురాయిని అధిగమించాడు. అదేంటంటే ఓపెన్ విభాగం క్లాసికల్ ఫార్మాట్లో అధికారికంగా భారత నెంబర్ వన్ ప్లేయర్గా అర్జున్ అవతరించాడు. ఏప్రిల్ నెలకు సంబంధించి అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెస్ ఫిడే విడుదల చేసిన క్లాసికల్ ఫార్మాట్ రేటింగ్స్లో 20,000 అర్జున్ 2,756 పాయింట్లతో ప్రపంచ 9వ ర్యాంకును అందుకున్నాడు. ఈ విషయంలో మన భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనందను అధిగమించి టాప్ ర్యాంకర్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వరంగల్ జిల్లాకు చెందిన అర్జున్ నిలిచాడు. గుర్తుంచుకోండి, విశ్వనాథన్ ఆనంద్ ఏమో 2,751 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచారు. సో ఇటువంటి మన వార్తల కోసం చూడండి కొన్ని ప్రత్యేకతలు. ఎగ్జామినర్ ఎలా చూస్తాడంటే ఎలిమినేట్ చేసే విధంగానే చూస్తాడు ఆస్పిరెంట్స్ని. కాబట్టి కొన్ని సూక్ష్మమైన పాయింట్స్ని కూడా పిక్ చేస్తూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. సో చూడండి, సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఎన్నికల్లో అసత్య ప్రచారానికి కొత్త వెబ్సైట్తో చెక్ పెట్టనుంది కేంద్ర ఎన్నికల సంఘం. చంద్రుడిపై మొక్కలు పెంచనుంది నాసా. అండ్ ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్కీ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవిక. కాశ్మీర్లో వాయుసేన హెలికాప్టర్ల అత్యవసర ల్యాండింగ్ విన్యాసం అనేది. అండ్ ప్రామాణిక కార్యాచరణను వెల్లడించలేమని చెప్పేసి ఎన్నికల బాండ్ల విక్రయం విషయంలో SBI ఇచ్చిన స్పష్టీకరణ. వ్యక్తిత్వాన్ని నియంత్రిస్తున్న 6 జన్యువులు అని చెప్పేసి స్పెయిన్లోని గ్రెనడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. అండ్ సామాజిక తనిఖీల్లో తెలంగాణ కేరళ ప్రథమ స్థానాల్లో ఉన్నాయని చెప్పేసి అంశం. అండ్ ఏపీ పాఠశాలల్లో వాటర్ బెల్స్, సో నీటికి సంబంధించి ప్రతి విద్యార్థి రిమైండ్ చేయడము. అండ్ కాంగో దేశ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా జుడిత్ నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. భారత నెంబర్ వన్గా అర్జున్ విశ్వనాథన్ ఆనంద్ని అధిగమించి పాయింట్స్ టేబుల్లో 9th పొజిషన్లోకి రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేని సంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.